హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోదీ ప్రభుత్వం నుంచి అతిపెద్ద శుభవార్త తెలుస్తోంది అయితే బ్యాంకు ఖాతా ఉన్నవారికి మోదీ ప్రభుత్వం అందిస్తోంది తొంభై వేల రూపాయలు దీపావళి నుంచి ప్రతి ఒక్కరికి డబ్బులు అందనున్నాయి మరి ఈ విషయం గురించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం అంతకుముందు మీరు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఈ డబ్బుల్ని ప్రధానమంత్రి జన్ సమాన్ యోజన కింద ప్రజలకు అందించనున్నారు ఈ యోజన ద్వారా బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం తొంభై వేల రూపాయలు అందించనుంది మరి ఈ తొంభై వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలోకి చేరుతాయి మరియు ఈ యోజన పొందడానికి ఏం చేయాలి అన్న విషయాలను తెలుసుకుందాం మరి ఈ రోజున ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు అందనుంది మరి రాష్ట్రాలలో మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అన్నది తప్పకుండా కామెంట్లో తెలపండి మరియు ఈ యోజన పొందడానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు ఈ వయసు కలిగిన వారు ఈ యోజన యొక్క ఫలితం పొందొచ్చు యోజన ద్వారా ప్రజలకు ఆర్థిక లాభం కలగాలని మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది యోజన ద్వారా పన్నెండు కోట్ల మందికి ఉపయోగం కలగాలని లక్ష్యంగా యోజనను తీసుకురావడం జరిగింది మరి మీకు ఈ యోజన యొక్క ఉపయోగం కలగాలి అంటే వెంటనే వివరాలను దగ్గరలోని మీ సేవలో తెలుసుకోండి అలాగే యోజనకు అప్లై చేసుకోవడం కోసం ఏమేం కావాలి అన్న విషయాలను తెలుసుకుందాం మరి యోజన పొందాలంటే ముందుగా మీకు ఆధార్ కార్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి లింక్ చేయబడి ఉండాలి ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో తప్పనిసరిగా ఖాతా అనేది ఉండాలి అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి వీటితో మీరు ఈ యోజనకి అప్లై చేసుకోవచ్చు మరి ఈ వివరాలతో మీరు మీ సేవ లేదా గవర్నమెంట్ బ్యాంకుకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు చూశారు కదా తప్పకుండా ఈ యోజన అప్లై చేసుకుని ఫలితాన్ని పొందండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ని